మే 2వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు మేషరాశి వారి వార ఫలాలు ఇప్పుడు చూద్దాం. అశ్విని భరణి కృతిక 1వ పాదం వారిది మేషరాశి. ఈ వారంలో మేషరాశి వారికి చాలా వరకు ప్రతికూలతలన్నీ తొలగిపోయి మంచి సానుకూలతలు లభిస్తాయి. ప్రణాళికలు చక్కగా రూపొందించుకుంటారు. నిరుత్సాహం వీడి ప్రయత్నాలను సాగించండి, మీరు విజయాన్ని చేజిక్కించుకుంటారు. సహాయము ఇతరుల నుంచి మాత్రము ఆశించకండి, త్వరలో సమస్యలన్నీ కూడా సద్దుమణుగుతాయి. గృహము ఈ వారంలో ప్రశాంతంగా నెలకొని ఉంటుంది. పనుల్లో ఒత్తిడి అధికంగా ఉంటుంది, జాప్యము అధికంగానే ఉంటుంది. అయితే సోమ మంగళవారాలు ఈ రెండు వారాల్లో దయచేసి ఎవరితో కూడా వాగ్వాదాలకు మాత్రము వెళ్ళకండి, వాటి వలన మీకు తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లేటువంటి ప్రమాదం కనబడుతూ ఉంది. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయడమే మీకు తగినటువంటి సూచన. బంధువుల ఆదరణ మీకు ఈ వారంలో సంతృప్తినిస్తుంది. విలువైనటువంటి వస్తువులకు మరమ్మతులు చేస్తారు. పత్రాల రెన్యువల్లో మెలకువలు వహించడం చాలా అవసరం. ఉద్యోగస్తులు కార్యక్రమాలను ప్రశాంతంగా పూర్తి చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగిపోతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో కాస్త అనుకూలంగా ఫలితాలు కనిపించకపోవచ్చు. ప్రయాణాలు మీకు చికాకును కలిగించేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మొత్తం మీద మేషరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో ఉన్నాయి. ప్రతిరోజు కూడా అంగారక కవచాన్ని పారాయణం చేయండి. వృషభ రాశి వారి ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాం. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి మృగశిర 1, 2 పాదాల వారిది వృషభ రాశి. శ్రమ ఆధిక్యత మినహా ఫలితం చాలా శూన్యంగా కనబడుతూ ఉంది. అవకాశాలు చాలా వరకు చేజారిపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిస్తేజానికి ఈ వారంలో లోనవుతారు. మనోధైర్యాన్ని మాత్రము మీరు వీడకండి. మనోధైర్యంతో ముందుకు సాగిపోవాల్సినటువంటి అవసరం ఈ వారం మీకు చాలా అవసరం. ఏ విషయాన్ని కూడా మీరు తేలికగా తీసుకోవద్దు. ఆప్తుల సలహాలను పాటించండి. దంపతుల మధ్య సఖ్యత కాస్త లోపంగా కనబడుతూ ఉంది. సంయమనంతో మెలగడము చాలా అవసరం. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. బుధవారం నాడు పనులు కాస్త అస్తవ్యస్తంగా సాగుతాయి. ప్రముఖుల సందర్శనం కోసం మీరు పడిగాపులు కాల్చడం అనేటువంటిది తప్పని పరిస్థితి. ఈ చికాకులు మీకు తాత్కాలికంగా మాత్రమే గోచరిస్తూ ఉంటాయి. త్వరలో అనుకూలమైనటువంటి దిశగా ఫలితాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. సన్నిహితుల సహాయంతో ఒక తీవ్రమైనటువంటి సమస్య సద్దుమణుగుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా పాటించాలి. వ్యాపారులకు ఇది కొంత కష్టకాలమని తెలుసుకోవచ్చు. మీ పథకాలు మునుముందు సత్ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అధికారులు ఊహించని సంఘటనలు ఎదుర్కొంటారు. కీలకమైనటువంటి సమావేశాల్లో మీరు పాల్గొంటారు. వృషభ రాశి వారు శుక్రగ్రహ కవచాన్ని నిత్యం పారాయణం చేయడం చాలా శ్రేయస్కరం. మిథున రాశి వారి వార ఫలాలు ఇప్పుడు తెలుసుకుందాం. మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర పునర్వసు 1, 2, 3, 4 పాదాల వారిది మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారము యోగదాయకంగానే ఉంది. కార్యసిద్ధి ధనలాభము కలిసిస్తాయి. కొన్ని ఇబ్బందుల నుంచి మీరు బయటపడిపోతారు. ఖర్చులు అధికంగా గోచరిస్తూ ఉన్నాయి. సంతృప్తికరమైనటువంటి ఆపన్నులకు మీరు సహాయాన్ని అందిస్తారు. ఈ విధంగా సంతృప్తిని మీరు పొందుతారు. పరిచయాలు మీ ఉన్నతికి తోడ్పడతాయి. ఆశించినటువంటి పదవులు మాత్రము ఈ వారంలో దక్కేటువంటి పరిస్థితి కనబడడం లేదు. కొంతమంది మీ ఆలోచనలను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అటువంటి వారిని మీరు గమనించాలి. గుట్టుగా ప్రయత్నాలు సాగిస్తూ ఉండండి. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగిపోవాలి. మీ జోక్యము అనివార్యం. అంటే ఇతరుల విషయాల్లో మాత్రము జోక్యం చేసుకోకపోవడమే చాలా శ్రేయస్కరం. ఇరు వర్గాలకు మీ సలహాలు ఆమోదయోగ్యంగా ఉంటాయి. పత్రాల యొక్క ఆహ్వానం అందుకుంటారు. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. గృహంలో మార్పు చేర్పులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు ఈ వారంలో శుభవార్తలు వింటారు. అధికారులకు స్థానచలనం కలిగే అవకాశం ఉంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు.
సరుకు నిల్వల జాగ్రత్తలో చాలా పాటించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యాపారస్తులు స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ప్రతి రోజు కూడా బుధగ్రహ కవచాన్ని పారాయణం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. కర్కాటక రాశి వారి వార ఫలం ఎలా ఉంది తెలుసుకుందాం. పునర్వసు నాలుగవ పాదము పుష్యమి ఆశ్లేష నక్షత్రం వారిది కర్కాటక రాశి. వ్యవహార దక్షతతో ఈ వారము మీరు ముందుకు సాగిపోతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోవడమే మీకు శ్రేయస్కరం. ఒక సమాచారము మిమ్మల్ని చాలా ఉత్సాహపరుస్తుంది. మీ శ్రీమతి వైఖరిలో మార్పు కనబడుతుంది. శుభకార్యాన్ని మీరు ఘనంగా చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ కాలమాన పరిస్థితులకు తగ్గట్టు వ్యవహరించడము మీకు ఇవ్వదగినటువంటి సూచన. మీ ఉన్నతి కొంతమందికి అపోహ కలిగిస్తుంది. పదవులు బాధ్యతలు ఈ వారంలో స్వీకరిస్తారు. సాధ్యం కాని హామీలు మాత్రము దయచేసి ఎవరికి ఇవ్వవద్దు. వ్యతిరేకులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు అని గుర్తుంచుకోవాలి. స్థిరాస్తి విక్రయంలో మెలకువలు వహించండి. కనిపించకుండా పోయినటువంటి పత్రాలు ఈ వారంలో మీకు లభ్యమవుతాయి. విదేశాల్లో మీ ఆప్తుల యొక్క క్షేమ సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు. సంతానం దూకుడు అదుపు చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద చాలా ఉంది అని గుర్తుపెట్టుకోండి. వ్యాపారాల్లో లాభ నష్టాలను సమీక్షించుకుంటారు. చిరు వ్యాపారులకు ఈ వారం ఆశాజనకంగానే ఉంది. ఉద్యోగస్తులకు యూనియన్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యులకు స్వాగతాలు వీడుకోలు ఈ వారంలో మీరు పలుకుతారు. కర్కాటక రాశి వారు చంద్రగ్రహ కవచాన్ని రోజు పారాయణం చేయండి. సింహరాశి వారి వారఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. మఘ పూర్వ ఫల్గుని ఉత్తర నక్షత్రం ఒకటో పాదం వారిది సింహరాశి. సింహరాశి వారు ఈ వారము కార్యక్రమాలు మీరు విజయవంతంగా పూర్తి చేస్తారు. ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయము సత్ఫలితాలను ఇస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరంగా గోచరిస్తూ ఉన్నాయి. రోజువారీ ఖర్చులు మాత్రమే ఉంటాయి కానీ అంతకు మించినటువంటి ఖర్చులు మాత్రము మీకు ఏమి కనబడడం లేదు. వివాహ ప్రయత్నాలు మాత్రము తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధము మిమ్మల్ని ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొందన చాలా ముఖ్యము. మంచి పండితుల చేత జాతక పొందను చూయించుకోవడము విశేషం. ఏకపక్షంగా మాత్రము ఎట్టి పరిస్థితులు కూడా వ్యవహరించకండి. మీ శ్రీమతి సలహా తప్పకుండా పాటించండి. ఆప్తులకు ఈ వారంలో మీరు సహాయాన్ని అందిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి మంచి అవకాశం కూడా లభిస్తుంది. అతను మిమ్మల్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. పిల్లల ఉన్నత చదువులను వారి ఇష్టానికి వదిలివేయండి. బలవంతపు నిర్ణయాలు మీరు పిల్లలపైన రుదడం అనేటువంటిది శ్రేయస్కరం కాదు. బంధుమిత్రుల రాకపోకలు ఈ వారంలో అన్నీ కూడా స్తబ్దుగానే ఉంటాయి. గురు శుక్రవారాల్లో పని ఒత్తిడి శ్రమ అధికము. గృహ మరమ్మతులు చేపడతారు. చిరు వ్యాపారులు చేతి వృత్తుల వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాల్లో తీరిక ఉండకపోవచ్చు. అధికారులకు పనిభారం అధికంగా ఉంటుంది. విశ్రాంతి లోపము కలిగి ఉంటారు. వ్యవహారాల్లో ఆటుపోట్లను మీరు ఈ వారం అధిగమిస్తారు. మీ పథకాలు మంచి ఫలితాలను సాధిస్తాయి. వేడుకల్లో మీరు అందరినీ ఆకట్టుకుంటారు. సింహరాశి వారు ప్రతిరోజు కూడా సూర్యగ్రహ కవచాన్ని ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల వారిది కన్యారాశి. పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతూ ఉన్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. వ్యవహారాల్లో సముచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆలోచనలు కార్యరూపాన్ని దాలుస్తాయి. ఆదాయ వ్యయాలకు మాత్రము పొంతన ఉండదు. శనివారం నాడు దుబారా ఖర్చులు అధికంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. ఏది కూడా రహస్యాన్ని మీరు పెట్టకండి. పత్రాలు కొన్ని అందుకుంటారు. పనులు సానుకూలతకు మరింతగా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. చిన్ననాటి పరిచయస్తులతో మీరు ముచ్చటిస్తారు. గత సంఘటనలను అనుభూతినిస్తాయి. ఆరోగ్యము కాస్త మందపడుతుంది. జాగ్రత్తగా ఉండాలి. వేడుకకు హాజరు కాలేకపోతారు. బంధువులతో విభేదాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కొన్ని విషయాలు పట్టించకపోవడమే శ్రేయస్కరము. వ్యాపారాలు కాస్త సామాన్యంగా సాగుతూ ఉన్నాయి.
ప్రైవేట్ సంస్థ ఉద్యోగులకు కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రముఖులకు మీరు అభినందనలు తెలియజేస్తారు. పందాల జోలికి మాత్రము వెళ్ళకండి. సంఘంలో కీర్తి ప్రతిష్టలను పొందుతారు. కన్యా రాశి వారు సంకటహర చతుర్థి గణపతి స్తోత్రాన్ని రోజు క్రమం తప్పకుండా పారాయణం చేయండి. తులారాశి వారి వారఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. చిత్తా నక్షత్రము 3-4 పాదాలు, స్వాతి నక్షత్రము, విశాఖ నక్షత్రం 1-2-3 పాదాల వారిది తులారాశి. తులారాశి వారు మీదైన రంగంలో చక్కగా రాణిస్తారు. అవకాశాలు బాగా కలిసి వస్తాయి. ఉల్లాసంగా ఈ వారమంతా కూడా గడుపుతారు. మీ జోక్యంతో ఒక సమస్య పరిష్కారమయ్యేటువంటి అవకాశం ఉంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాటి వల్ల లాభాలు కూడా బాగా ఉంటాయి. వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులను మాత్రము చాకచక్యంతో ఈ వారము పూర్తి చేస్తారు. గృహం సందడిగా నెలకొని ఉంటుంది. వ్యాపకాలు కావాలని మీరు సృష్టించుకుంటారు. తద్వారా పనుల్లో బిజీగా ఉండడం వలన చురుకుగా ఉంటారు. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఖర్చులు కాస్త సామాన్యంగానే గోచరిస్తూ ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పనులు వేగవంతం అవుతాయి. ఎదురు చూస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పత్రాలు ఈ వారంలో అందే అవకాశాలు ఉన్నాయి. గృహోపకరణాలకు మరమ్మతులకు మీరు కాస్త ఖర్చు పెడతారు. పెద్దల ఆరోగ్యము మెరుగుపడుతుంది. అది మీకు చాలా సంతృప్తినిస్తుంది. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది. ఆలయాలకు విరాళాలు ఇస్తారు. శుభకార్యాలను ఆచరించేటువంటి పనుల్లో ఈ వారమంతా కూడా సమయాన్ని గడుపుతారు. వ్యాపారాల్లో లాభ నష్టాలను కూడా ఈ వారంలో మీరు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు మాత్రం తగదు. హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకుని ఉండండి. ఈ వారమంతా కూడా మీరు శుక్రగ్రహ కవచాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉండండి. వృశ్చిక రాశి వారికి మే 2వ తేదీ నుంచి మే 9వ తేదీ వరకు ఈ వారఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ 1, 2, 3 పాదాల వారిది వృశ్చిక రాశి. ఈ వారం కలిసి వచ్చే సమయం మీకు. సంతాన విషయంలో శుభ పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. అవకాశాలు చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యంగా ఉంటాయి. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రలోభాలకు మాత్రము లొంగకండి. సన్నిహితుల సలహాలు ఈ వారంలో పాటించండి. వాయిదా పడినటువంటి పనులన్నీ కూడా ఈ వారంలో పూర్తి చేస్తారు. గృహము ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ రాక బంధువులకు కాస్త సంతోషాన్ని కలిగించేటువంటి అవకాశం ఉంది. కొత్త పరిచయాలు కూడా ఏర్పడతాయి. పదవుల కోసము ప్రయత్నాలు సాగిస్తారు. గుట్టుగా మెలగడం చాలా శ్రేయస్కరం. ఆంతరంగికమైనటువంటి విషయాలు బయట ఎక్కడ కూడా వెల్లడించకండి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు ఈ వారంలో కలిసి వస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలను సమర్థంగా ఎదుర్కొంటారు. పెద్ద మొత్తం సరుకు నిల్వ తగదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఈ వారంలో గోచరిస్తూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారు అంగారక కవచాన్ని నిరంతరం పారాయణం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. మూల పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం వారిది ధనుస్సు రాశి. వ్యవహారాలు ధనుస్సు రాశి వారికి ఈ వారంలో అనుకూలంగానే ఉన్నాయి. ముందు చూపుతో తీసుకున్నటువంటి నిర్ణయము సత్ఫలితమిస్తుంది. ఆందోళన తగ్గి మీరు కుదుట పడతారు. పనులు వేగవంతం అవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఖర్చులు భారీగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆది సోమవారాల్లో బాధ్యతలు మీరు ఇతరులకు అప్పగించడము శ్రేయస్కరం ఏమాత్రం కాదు. మీ శ్రీమతి వైఖరిలో కాస్త మార్పు కలుగుతుంది. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సమాచారము మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపైన దృష్టి పెడతారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. సహోద్యోగులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యులకు స్వాగతము వీడుకోలు చెబుతారు. ఇతరుల మధ్య విభేదాలను తలదూర్చడం కానీ ఇతరుల మధ్య ఒప్పందాలలో సంతకం పెట్టడం కానీ శ్రేయస్కరం కాదు. ధనురాశి వారు ప్రతిరోజు కూడా బృహస్పతి గ్రహ కవచాన్ని చదువుతూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వారిది
అలాగే శ్రవణము ధనిష్ట ఒకటి రెండు పాదాల వారిది మకర రాశి. మకర రాశి వారికి ఆదాయానికి తగినట్లుగా ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. పొదుపునకు మాత్రం అవకాశం ఏమాత్రం లేదు. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. నిస్తేజానికి కాస్త లోనవుతారు. మనోధైర్యంతో మెలగడము చాలా శ్రేయస్కరం. ఏ విషయాన్ని కూడా తీవ్రంగా పరిగణించవద్దు. ఆప్తులను కలుసుకుంటారు. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొని ఉంటుంది. శుభకార్యానికి ప్రయత్నాలు సాగిస్తారు. కనిపించకుండా పోయినటువంటి వస్తువులు లభ్యమవుతాయి. మంగళ బుధవారాలు పనులు సాగవు. కాస్త మందకొడిగా సాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీపై శకునాల ప్రభావం కూడా అధికంగా ఉంటుందండోయ్. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచడం శ్రేయస్కరము. గృహ మార్పు అనివార్యం. సంతానము చదువులపై మరింత శ్రద్ధ మీరు పెట్టాలి. విద్యా సంస్థలకు కొత్త సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఇది శుభయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయాణాలను మీరు ఈ వారంలో తలపెడతారు. ప్రతిరోజు కూడా శనిగ్రహ కవచాన్ని మీరు పారాయణం చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు, శతభిషము నాలుగు పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారిది కుంభరాశి. కుంభరాశి వారు వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధము మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. జాతక పొంతన చాలా అనివార్యము. తొందరపడి ఎవరికి కూడా మాట ఇవ్వకండి. ప్రతి విషయము క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతనే అమలుపరచండి. గురువారం నాడు పనులు చాలా మందకొడిగా సాగేటువంటి అవకాశము ఉంది. ఆదాయం మాత్రం ఈ వారము సంతృప్తికరంగా ఉంటుంది. రోజువారి ఖర్చులే ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది మాత్రం ఏమాత్రం ఉండదు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. అనునయంగా సమస్యలు మీరు పరిష్కరించుకోవాలి. దంపతుల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్తలు పడాలి. ఆత్మీయులతో మీరు ఈ వారం సంభాషిస్తారు. ఆందోళన కలిగించినటువంటి సమస్య ఈ వారము సద్దుమణుగుతుంది. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త వహించండి. సంతాన విషయంలో మంచి ఫలితాలు ఉన్నాయి. వ్యాపార అభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్ద మొత్తంలో సరుకు నిల్వ చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారము, కొత్త వ్యక్తులను కలుసుకోవడము జరుగుతుంది. వేడుకల్లో అత్యుత్సాహం ఏమాత్రం కూడా శ్రేయస్కరం కాదు అని గమనించాలి. ఇతరుల మధ్య మీరు సంతకాలు పెట్టేటప్పుడు పెద్దవారి యొక్క సలహాలు తీసుకోవడం చాలా శ్రేయస్కరము. కుంభరాశి వారు రోజు కూడా శనిగ్రహ కవచాన్ని పారాయణం చేయండి. తదుపరి మీనరాశి. మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగవ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రము, రేవతి నక్షత్రము మీనరాశి వారిది. వాగ్ధాటితో ఈ వారమంతా కూడా బాగా రాణిస్తారు. అవకాశాలు బాగానే కలిసి వస్తున్నాయి. సంప్రదింపులకు ఇది అనుకూలమైనటువంటి కాలం. మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. పనులు సానుకూలతకు మరింత శ్రమించాలి. శని ఆదివారాల్లో బాధ్యతలు ఎవరికి కూడా అప్పగించకండి. తద్వారా మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఒక ఆహ్వానము మిమ్మల్ని ఉత్సాహాన్ని గురిచేస్తుంది. పెద్దల ఆరోగ్యము కాస్త మీకు ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకోవడమే చాలా శ్రేయస్కరము. ఉద్యోగస్తులకు యూనియన్లలో గుర్తింపు లభిస్తుంది. అధికారులకు హోదా, మార్పు, స్థాన చలనము కలిగేటువంటి అవకాశం ఉంది. వ్యాపారాల్లో ఒడిదొడుకులు ధీటుగా ఎదుర్కొంటారు. పుణ్యక్షేత్రాలు, కొత్త ప్రదేశాలు ఈ వారము సందర్శిస్తారు. మీనరాశి వారు ప్రతిరోజు కూడా బృహస్పతి గ్రహ కవచాన్ని పారాయణం చేయండి. మంచి ఫలితాలు పొందుతారు. తిరిగి మళ్ళీ వచ్చే వారము వార ఫలాల్లో కలుసుకుందాము. నా పేరు శ్రీకాంత్ శర్మ. నమస్తే.